శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి తిథిని అనంత పద్మనాభ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు అనంత పద్మనాభ చతుర్థి రోజు ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో సకల దారిద్ర్యాలు తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే పద్నాలుగు దారపు పోగులతో ఒక తోరాన్ని తయారు చేసుకుని ఆ తోరం కట్టుకుంటారు భర్త భార్య చేతికి తోరం కట్టాలి భార్య భర్త చేతికి తోరం కట్టాలి ఆ తోరానికి పద్నాలుగు పోగులు ఉండాలి పద్నాలుగు దారపు పోగులతో తోరం తయారు చేసి ఆ తోరాన్ని భర్త భార్య చేతికి భార్య భర్త చేతికి కట్టాలని మనకి శాస్త్రాల్లో చెప్పారు ఈ వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా సరే తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే అనంత పద్మనాభ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటో తెలుసా దారిద్ర్య నాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహ ఉత్తమం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దారిద్ర్యనాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే పుత్రులను పౌత్రులను అనుగ్రహించటానికి దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవటానికి అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం అనంత పద్మనాభస్వామి ప్రీతి కోసం ఈ తోరాన్ని కట్టుకుంటున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే తోరం కట్టుకునేటప్పుడు ఈ రోజు దారినాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవర్తయ్యే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం అనే ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకోవాలి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి వ్రతం చేసుకోలేని వాళ్ళు కూడా అనంత పద్మనాభ స్వామి వారిని పూజించాలి అనంత పద్మనాభ స్వామి అంటే ఎవరు ఆదిశేషుడి మీద ఇలా శయనించి ఉన్నటువంటి చిత్రపటం మనకి ఆ చిత్రపటం అన్ని చోట్ల లభిస్తుంది అనంత పద్మనాభ స్వామి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద అలా సేనించి ఉంటాడు సర్పం అలా ఉంటుంది ఆ సర్పం మీద సేనించి ఉంటాడు ఆ అనంత పద్మనాభ స్వామి వారి ఫోటో దగ్గర తప్పకుండా ఈ రోజు దీపారాధన చెయ్యాలి ఓం అనంత పద్మనాభ స్వామి నేనమ అనే చిన్న మంత్రాన్ని సార్లు చదువుకోవాలి ఓం అనంత పద్మనాభ స్వామి నమః ఈ మంత్రం చదువుకుంటూ దీపారాధన చేయండి అలాగే ఇరవై ఎనిమిది బూరెలు తయారు చేయించుకొని ఆ ఇరవై ఎనిమిది బూరెలు అనంత పద్మనాభ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించండి అందులో పద్నాలుగు బూరెలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మిగిలిన పద్నాలుగు బూరెలు మీ కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి వ్రతం చేసుకునే వాళ్ళు తోరం కట్టుకొని వ్రతం చేసుకోండి వ్రతం చేసుకోలేని వాళ్ళు బూరెలు నైవేద్యంగా సమర్పించండి బూరెలు స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇరవై ఎనిమిది బూరెల్లో పద్నాలుగు బూరెలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మిగిలిన పద్నాలుగు బూరెలు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించండి ఎవరైతే అనంత వ్రతం రోజు బూరెలు బ్రాహ్మణుడికి దానం ఇస్తారో బూరెలు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు అన్ని రకాలైన దారిద్ర్య బాధలను తొలగింపజేసుకొని అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి ఏంటి వెళ్తున్నారు